హలో ఐ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో 20,000 బడ్జెట్లో వచ్చే టాప్ 5 మొబైల్ ఫోన్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలో చెప్పే ప్రతి మొబైల్ ఫోన్ కూడా ఒక క్రైటీరియా ప్రకారం అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సో అది వచ్చేసి ఏంటంటే 20,000 బడ్జెట్లో ఈ ఫీచర్స్ ఉండాలి అని చెప్పేసి ఒక బెంచ్ మార్క్ ఉంటుంది కదా, అది వచ్చేసి మనకి మినిమం ఈ మొబైల్ ఫోన్స్ 5,000 mAh బ్యాటరీతో ఉండాలి, దాంతోపాటుగా 6 GB ర్యామ్ ఆర్ ఎల్స్ 5 GB ర్యామ్తో ఉండాలి, 128 GB రోమ్తో ఉండాలి, దాంతోపాటుగా మనకి 120Hz AMOLED స్క్రీన్తో ఈ యొక్క మొబైల్ ఫోన్ ఉండాల్సి ఉంటుంది, 500K ప్లస్ అంతదూ స్కోర్తో ఉండాలి, మినిమం 2 ఇయర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్ ప్లస్ 3 ఇయర్స్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్తో ఈ యొక్క మొబైల్ ఫోన్ అనేది మినిమం ఉండాల్సి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా బేస్ చేసుకొని ఈ యొక్క మొబైల్ ఫోన్స్ అనేది మేము సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి క్రైటీరియా అనమాట. సో ఈ టాప్ 5 మొబైల్ ఫోన్స్లో మనకి 5th ప్లేస్లో ఉన్న మొబైల్ వచ్చేసి CMF ఫోన్ 1. ఇది కొంచెం యూనిక్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి నథింగ్ మొబైల్ ఫోన్ యొక్క, ఐ మీన్ నథింగ్ బ్రాండ్ యొక్క సబ్ బ్రాండ్ అనమాట. సో దీని యొక్క డిస్ప్లే వచ్చేసి మనకి 6.67 ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED 120Hz ఫాస్ట్ రిఫ్రెష్ రేట్తో ఈ యొక్క మొబైల్ ఫోన్ డిస్ప్లే రావడం జరుగుతుంది. మనకి ఇందులో మనకి డైమెన్సిటీ, ఐ మీన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్ సెట్ అయితే మనకి ఇందులో యూజ్ చేయడం జరుగుతుంది. ర్యామ్ ఇంకా రోమ్ వచ్చేసి 8 GB ర్యామ్ ప్లస్ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరుగుతుంది. స్టోరేజ్ టైప్ వచ్చేసి మనకి UFS 2.2 స్టోరేజ్ టైప్తో ఈ యొక్క మొబైల్ ఫోన్ రావడం జరుగుతుంది. బ్యాటరీ వచ్చేసి మనకి 5000 mAh ప్లస్ 33 W బ్యాటరీ చార్జర్, 33 W వైడ్ చార్జర్తో ఈ యొక్క మొబైల్ ఫోన్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ద బాక్స్, మన బాక్స్ లోపలనే మనకి ఆండ్రాయిడ్ 14 వర్షన్తో ఈ యొక్క మొబైల్ వస్తుంది. ఈ మొబైల్ ఫోన్లో మనకి AMOLED డిస్ప్లే ఉంది కాబట్టి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, దాంతోపాటుగా మోనో స్పీకర్తో ఈ యొక్క మొబైల్ ఫోన్ రావడం జరుగుతుంది. ఓవరాల్గా మనకి అప్డేట్స్ గురించి మాట్లాడితే 2 ఇయర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ప్లస్ 3 ఇయర్స్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్తో ఈ యొక్క మొబైల్ ఫోన్ వస్తుంది అనమాట, ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కంపెనీ వాళ్ళు అప్డేట్స్ వచ్చేసి. సో లాస్ట్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ ప్రైస్ వచ్చేసి మనకి 17,999 బడ్జెట్, అరౌండ్ 18,000 బడ్జెట్లో రావడం జరుగుతుంది అనమాట. కొంచెం మనకి ఇంకా ఆఫర్స్ ఉంటాయి, ఇంకా కొంచెం తక్కువ కూడా రావచ్చు. సో ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క మెయిన్గా డ్రాబ్యాక్స్ అని చెప్పుకోవచ్చు ఏంటంటే, ఇది మనకి వెనకాల ప్లాస్టిక్ బ్యాగ్తో రావడం జరుగుతుంది అనమాట. ఇంకా ప్లాస్టిక్ మెటీరియల్ ఉంటుంది, కొంచెం వేరేలా ఉంటుంది చూడడానికి, బట్ చూడడానికి డిజైన్ అయితే బాగుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, కొత్త బ్రాండ్ నథింగ్ యొక్క సబ్ బ్రాండ్ కాబట్టి మనకి నథింగ్ మొబైల్ ఫోన్స్కే మనకు కొంచెం సెక్యూరిటీ ఇష్యూస్ కానీ కొంచెం అప్పుడప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ పరంగా కానీ ఇంకా మనకి సర్వీస్ సెంటర్ పరంగా కానీ కొన్ని కొన్ని ఉంటాయి, అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. దాంతోపాటు వచ్చేసి ఏంటంటే, మనకి ఇది వచ్చేసి యూనిక్గా ఉంటుంది, కొంచెం మొబైల్ అయితే యూనిక్గా ఉంటుంది, అదన్నీ దృష్టిలో పెట్టుకొని మనం తీసుకోవాలవద్దు అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ యొక్క మొబైల్ ఫోన్ మేము టాప్ 5 మొబైల్ ఫోన్ లాగా దీనిలో కేటగరైజ్ చేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ టాప్ 4 మొబైల్ ఫోన్ వచ్చేసి POCO X6. సో ఈ మొబైల్ ఫోన్ యొక్క మెయిన్ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసి 6.67 1.5K ప్లస్ AMOLED 120Hz ఫాస్ట్ రిఫ్రెషర్తో ఈ మొబైల్ ఫోన్ రావడం జరుగుతుంది అనమాట. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో నేను చెప్పే ప్రతి మొబైల్ ఫోన్ వచ్చేసి FHD డిస్ప్లేతో రావడం జరుగుతుంది, కాకపోతే ఇది ఒక్కటి మనకి 1.5K AMOLED డిస్ప్లేతో రావడం జరుగుతుంది అనమాట. కొంచెం మల్టీమీడియా పరంగా ఈ యొక్క మొబైల్ ఫోన్ మనం బెస్ట్ అనుకోవచ్చు అనమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో డిస్ప్లే అయితే టాప్ లెవెల్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, స్నాప్డ్రాగన్ 7S Gen 2 మనకి ఇందులో ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. మనకి 10 బ్యాండ్స్ 5G సపోర్ట్ రావడం జరుగుతుంది అనమాట. దాంతోపాటు ర్యామ్ ఇంకా రోమ్ వచ్చేసి మనకి 8 GB ర్యామ్, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరుగుతుంది. స్టోరేజ్ టైప్ వచ్చేసి మనకి UFS 2.2తో రావడం జరుగుతుంది అనమాట. మనకి 5100 mAh బ్యాటరీ ప్లస్ 67 W వైడ్ చార్జర్తో ఈ యొక్క మొబైల్ ఫోన్ రావడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ 13తో రావడం జరుగుతుంది. ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో రావడం జరుగుతుంది అనమాట, ఎందుకంటే మనకి AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి. దాంతోపాటు మనకి స్టీరియో స్పీకర్స్, ఈ మొబైల్ ఫోన్ మనకి స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కెమెరా వచ్చేసి మనకి 64 MP OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్లస్ 8 MP ప్లస్ 2 MP ట్రిపుల్ కెమెరా సెటప్తో రావడం జరిగింది. ఫ్రంట్ మెగాపిక్సెల్ వచ్చేసి మనకి, ఐ మీన్ ఫ్రంట్ సెన్సార్ వచ్చేసి కెమెరా సెన్సార్ 16 MP ఈ యొక్క మొబైల్ ఫోన్ రావడం జరుగుతుంది అనమాట. సో అప్డేట్స్ గురించి మాట్లాడినట్టయితే మనకి ఇది వచ్చేసి 3 ఇయర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ప్లస్ 4 ఇయర్స్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్తో ఈ యొక్క మొబైల్ ఫోన్ రావడం జరుగుతుంది అనమాట. అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఆండ్రాయిడ్ 13 కాబట్టి 14, 15, 16 వరకు మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ రావచ్చు అనమాట. సో ఓవరాల్గా మనకి మొబైల్ ఫోన్ వచ్చేసి 18,999 బడ్జెట్లో రావడం జరుగుతుంది అనమాట. మనకు కొంచెం ఆఫర్స్తో ఇంకా కొంచెం తక్కువకు రావచ్చు, చూసుకోవాలి మరి పర్చేజ్ చేసేటప్పుడైతే. టాప్ 3rd ప్లేస్లో 2 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, అవి వచ్చేసి IQ Z9 ఒకటి, VIVO T3 అనమాట. మనకి 2 సబ్ బ్రాండ్స్ కాబట్టి మనకి దాదాపు సేమ్ ఫీచర్స్ ఉంటాయి, ఏదైనా పర్చేజ్ చేసుకోవచ్చు. సో మెయిన్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ మెయిన్ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి మనం మాట్లాడినట్టయితే, డిస్ప్లే వచ్చేసి మనకి 6.67 ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED 120Hz ఫాస్ట్ రిఫ్రెష్ రేట్తో ఈ యొక్క మొబైల్ ఫోన్ డిస్ప్లే వస్తుంది. మనకి ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ చిప్స్ అయితే ఇందులో రావడం జరుగుతుంది. మనకి 5G వచ్చేసి 10 5G బ్యాండ్స్తో రావడం జరుగుతుంది అనమాట. 8 GB ర్యామ్ ప్లస్ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఫన్ టచ్ OS ఆండ్రాయిడ్ 14తో ఈ యొక్క మొబైల్ ఫోన్ రావడం జరుగుతుంది అనమాట. 5000 mAh బ్యాటరీ ప్లస్ 44 W
ఛార్జర్ వైడ్ ఛార్జర్తో రావడం జరుగుతుంది. ఈ యొక్క మొబైల్ ఫోన్స్ యొక్క కెమెరా సెటప్ గురించి మాట్లాడినట్లయితే మనకి బ్యాక్ కెమెరా వచ్చేసి మనకి డ్యువల్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ కెమెరా సెన్సర్ మనకి 50 MP OIS కెమెరా, దాంతోపాటుగా 2 MP సెన్సర్తో రావడం జరుగుతుందన్నమాట. మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 16 MP యొక్క సెన్సర్ అయితే ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అప్డేట్స్ వచ్చేసి మనకి 2 ఇయర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, దాంతోపాటుగా 3 ఇయర్స్ మనకి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ఈ యొక్క మొబైల్ అయితే తీసుకొస్తుంది, ఐ మీన్ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓవరాల్గా ప్రైస్ గురించి మాట్లాడినట్లయితే ఇది వచ్చేసి మనకి 19,999 బడ్జెట్తో ఈ యొక్క ఐకూ Z9 లేదా వివో T3 మొబైల్ ఫోన్స్ అయితే రావడం జరుగుతుంది. యువర్ విష్, మీకు ఐకూ అయితే ఐకూ చూస్ చేసుకోవచ్చు, లేదంటే వివో అయితే వివో బ్రాండ్ చూస్ చేసుకోవచ్చు, బట్ దాదాపు రెండు సేమ్ ఉంటాయి. మనకి మెయిన్గా మల్టీమీడియాని అయితే ఇది మెయిన్గా ఫోకస్ చేస్తుంది అనమాట. సో ఈ టాప్ 3 ప్లేస్లో మనకి 2 మొబైల్ ఫోన్స్ మనకి ఐకూ Z9 దాంతోపాటుగా వివో T3 ఉంది, కాబట్టి మీకు ఏ బ్రాండ్ నచ్చితే ఆ బ్రాండ్లో మీరు చూస్ చేసుకోవచ్చు. దాదాపు మీకు రెండు సేమ్ ఫీచర్స్ ఉంటాయి, జస్ట్ బ్రాండ్ డిఫరెంట్ ఉంటుంది అంతే. ఓవరాల్గా మనకి లోపలికి డెప్త్కి వెళ్తే మనకి రెండు కూడా సేమ్ బ్రాండ్ అనుకోవచ్చు. మనకి ఇంకోటి వచ్చేసంటే మెయిన్గా ఈ రెండు మొబైల్ ఫోన్స్ దేనిపైన ఫోకస్ చేస్తాయంటే ఈ బడ్జెట్లో మనకి గేమింగ్ పరంగా చాలా బాగుంటుంది మొబైల్ ఫోన్. దాంతోపాటుగా మనకి ఇది అరౌండ్ 50% ఛార్జింగ్, జస్ట్ 30 మినిట్స్లో మనకి ఛార్జ్ అవుతుంది అనమాట. ఇదనమాట మెయిన్గా. సో వచ్చేసి ఐకూ Z9 ఇంకా వివో T3 మొబైల్ ఫోన్ గురించి మెయిన్ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్. టాప్ సెకండ్ వచ్చేసి మనకి 2 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, అవి వచ్చేసి రెండు కూడా మనకి రియల్మీకి సంబంధించినవి. సో అది వచ్చేసి రియల్మీ 12 ప్లస్ ఒకటి, రియల్మీ P1 Pro ఒకటి అనమాట. సో రెండు కూడా దాదాపు సేమ్ ఫీచర్స్ ఉంటాయి. మనం దీని యొక్క ఫీచర్స్ ఇంకా స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్లయితే ఇది వచ్చేసి మనకి 6.61 ఫుల్ హెచ్డి ప్లస్ ఓఎల్ఈడి 120Hz ఫాస్ట్ రిఫ్రెష్ రేట్తో ఈ యొక్క మొబైల్ ఫోన్ డిస్ప్లే అవడం జరుగుతుంది. ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7050 స్నాప్డ్రాగన్ దాంట్లో 6th Gen 1 ప్రాసెసర్ అయితే మనకి ఇందులో యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. మనకి 8GB ర్యామ్ ప్లస్ 128GB ఇంకా 256GB స్టోరేజ్ టైప్స్తో ఈ యొక్క మొబైల్ ఫోన్ అవడం జరుగుతుంది అనమాట. ఇందులో మనకి 5000mAh ప్లస్ 67W ఫాస్ట్ ఛార్జర్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ మొబైల్ ఫోన్ మనకి స్టీరియో స్పీకర్స్తో రావడం జరుగుతుంది అనమాట. ఇది మనకి ఓఎల్ఈడి డిస్ప్లే ప్రొవైడ్ చేయడం జరిగింది, కాబట్టి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో IP54 వాటర్ రెసిస్టెంట్తో రావడం జరుగుతుంది అనమాట. దాంతోపాటు మనకి వచ్చేసి రియల్మీ UI 5.0 ఐ మీన్ యూజర్ ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క రియల్మీ మొబైల్ ఫోన్స్ యొక్క బ్యాక్ కెమెరా సెటప్ గురించి మాట్లాడినట్లయితే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి రియర్ కెమెరా సెటప్ సర్క్యులర్ డిజైన్తో రావడం జరుగుతుంది అనమాట. సో దానికి సెన్సర్స్ ఏవి యూజ్ చేస్తారు, ఏ కెమెరా సెటప్ అని చెప్పేసి మీకు డీటెయిల్గా డిస్ప్లే చేస్తున్నాను స్క్రీన్ పైన చూడండి. అప్డేట్స్ గురించి మాట్లాడినట్లయితే మనకి 2 ఇయర్స్ సెక్యూరిటీస్ ఐ మీన్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ రావడం జరుగుతుంది. దాంతోపాటుగా 3 ఇయర్స్ వరకు మనకి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే మనకి ఒక మొబైల్ ఫోన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ రెండు మొబైల్ ఫోన్స్ మనకి మెయిన్ తేడా ఎక్కడైనా ఉందా అంటే కనుక మనకి రియల్మీ 12 ప్లస్ అనేది ఫ్లాట్ డిస్ప్లే తోడడం జరుగుతుంది, అదే రియల్మీ P1 Pro అనేది కర్వ్డ్ డిస్ప్లే తోడడం జరుగుతుంది అనమాట. సో మీకు ఏది రిక్వైర్మెంట్ ఉంది, మీకు ఏది ఇష్టం అయితే అది మీరు చూస్ చేసుకోండి. దాదాపు కాకపోతే సేమ్ ఫీచర్స్ ఉంటాయి. సో వచ్చేసి మనకి టాప్ సెకండ్లో ఉన్నాయి అనమాట ఈ మొబైల్ ఫోన్స్ అనేది. సో లాస్ట్ వచ్చేసి మనకి టాప్ 1 మొబైల్ ఫోన్ వచ్చేసి సామ్సంగ్కి సంబంధించిన సామ్సంగ్ గెలాక్సీ M35 మొబైల్ ఫోన్ అనమాట. సో వచ్చేసి మనకి 6.6 ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమోలెడ్ 120Hz ఫాస్ట్ రిఫ్రెష్ రేట్తో ఈ యొక్క మొబైల్ ఫోన్ అవడం జరుగుతుంది. దాంతోపాటు గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్ ప్రొడక్షన్తో ఈ యొక్క డిస్ప్లే ఐ మీన్ స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మనకి ఇందులో ఎక్సినోస్ 1380 ప్రాసెసర్ అయితే మనకి చిప్సెట్ ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ర్యామ్ ఇంకా రోమ్ వచ్చేసి మనకి 8GB 128GB ఇంటర్నల్ స్టోరేజ్ UFS 2.2 స్టోరేజ్ టైప్తో ఈ యొక్క మొబైల్ ఫోన్ అవడం జరుగుతుంది. 6000mAh ప్లస్ 25W వైడ్ ఛార్జర్తో ఈ యొక్క మొబైల్ ఫోన్ అవడం జరుగుతుంది. మనకి బ్యాటరీ వచ్చేసి మనకి 6000mAh బ్యాటరీ, బెటర్ బ్యాటరీ అనుకోవచ్చు. కాకపోతే మనకి ఛార్జింగ్ వచ్చేసి మనకి 25W ఛార్జింగ్ అంటే కొంచెం చూసుకోవాలి. సామ్సంగ్ మనకి దాదాపు మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేయదు, బట్ మంచి బ్యాకప్ అయితే ఉంటుంది మనకి బ్యాటరీ పరంగా అయితే. ఇది మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 14 రావడం జరుగుతుంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ గురించి మాట్లాడినట్లయితే ఇది వచ్చేసి మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో రావడం జరుగుతుంది. మనకి సూపర్ అమోలెడ్ డిస్ప్లే ప్రొవైడ్ చేసినా కానీ మనకి ఇందులో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది చూసుకోవాలి ఒకసారి మనకి. కాకపోతే అదొక్కటే మనకి ఇందులో డ్రాబ్యాక్ అనుకోవచ్చు, మిగతా అన్ని కూడా మనకి టాప్ స్పెక్స్ అనుకోవచ్చు. ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో మనకి స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ మొబైల్ ఫోన్లో. కెమెరా సెటప్ గురించి మాట్లాడినట్లయితే రేర్ కెమెరాస్ వచ్చేసి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో రావడం జరుగుతుంది. మనకి 50 MP ప్లస్ 8 MP ప్లస్ 2 MP రేర్ కెమెరా సెటప్. మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 13 MP ఫ్రంట్ కెమెరా సెటప్తో ఈ యొక్క మొబైల్ ఫోన్ అవడం జరుగుతుంది అనమాట, సింగిల్ సెన్సర్ ఉంటుంది కూడా. నెక్స్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడినట్లయితే 4 ఇయర్స్ పైన మనకి ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్స్ అయితే ఉంటాయి. మనకి Android 14 పైన వస్తుంది కాబట్టి 15, 16, 17, 18 అంటే Android 18 వరకు మనకి 4 ఇయర్స్ మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే 5 ఇయర్స్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్గా ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ M35 మొబైల్ ఫోన్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడినట్లయితే ఇది మనం చూస్ చేసుకున్న వేరియంట్ పైన ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మనకి 19,999 ఉంటుంది, లేదంటే ఐ మీన్ 21,499 వేరియంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మనకి 21,499 ఉంటే కనుక మనకు ఆఫర్స్ యూజ్ చేసుకుంటే మనకి అరౌండ్ 20,000 బడ్జెట్లో ఈ యొక్క మొబైల్ ఫోన్ వస్తుంది.
ఎందుకు మెయిన్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ నేను టాప్ వన్ పొజిషన్లో పెట్టడం జరిగిందంటే కనుక మనకి మల్టీమీడియా ఐ మీన్ స్క్రీన్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి విక్టర్స్ ప్లస్ గ్లాస్ స్క్రీన్ ఐ మీన్ డిస్ప్లే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టీరియో స్పీకర్స్ కానీ లేదంటే మనకి బ్యాటరీ కానీ ఓవరాల్గా మనకి ఇందులో మనకి ఓవరాల్ ప్యాకేజ్ ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక మొబైల్ ఫోన్లో మనకి 20,000 బడ్జెట్లో కళ్ళు మూసుకొని మనం ఈ యొక్క మొబైల్ ఫోన్ తీసుకోవచ్చు ఈ బడ్జెట్లో మనం పర్చేస్ చేయాలనుకుంటే కనుక. సో ఇది వచ్చేసి ఈ వీడియో. సో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి, ఫాలో చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. స్టే ట్యూన్. సో దిస్ ఇస్ ద సైనింగ్ ఆఫ్. జై.